మరో ఏడాదిలో జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోగా జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి, ఆ పార్టీ నాయకత్వ ధీమాకు హరీష్ రావు సత్తాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యకుడు సంజయ్ నాయకత్వానికి అసలు సిసలు పరీక్షగా పరిణమించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి కారణంగా జరగనున్న ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్షగా మారింది. దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందని ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక గెలవడం ప్రధానం. ఈ ఎన్నికలో గెలిస్తే ప్రజలు టీఆర్ఎస్ పై భరోసాతో ఉన్నారన్న సంకేతం వెళుతుంది. ఓడిపోతే రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుబ్బాకలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. పైగా హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్టకు ఇది అగ్ని పరీక్షనే. ఎందుకంటే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఆయనే స్టార్ క్యాంపెయినర్. హరీష్ ఒంటి చేత్తో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే అది హరీష్ ఖాతాలోకే వెళ్తుంది. ఒకవేళ ఓడిపోతే అది హరీష్ వ్యక్తిగత ఓటమిగానే భావించాలి. అది ఇప్పటి వరకు ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ కు పార్టీలో ఇబ్బందికర పరిణామమే. అయితే అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు మండల స్థాయి నేతలు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి లోపాయకారి మద్దతిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ నాయకత్వానికి ఇది సవాలే. ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ఓటర్లను పోగొట్టుకుంది. ఎంపీగా ఉంటూ సొంత కరీంనగర్ కార్పొరేషన్లో కూడా సొంత పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోలేకపోయారన్న అప్రద మూట కట్టుకున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్థానికంగా మంచి పేరుంది. పైగా ఆయన టీవీ చర్చల ద్వారా అందరికీ పరిచయమే. స్వతహాగా న్యాయవాది అయిన రఘునందన్ రావుకు ఇమేజ్ ఉన్నప్పటికీ సంస్థాగతంగా అక్కడ బీజేపీ బలహీనమే. ఇటీవల జరిగిన డబ్బుల పంపిణీ వ్యవహారం కొంతమేరకు ఆ పార్టీ వైపు చూసేలా చేయగలిగింది. అంతకు మించి కాంగ్రెస్ తో పోలిస్తే సంస్థాగతంగా బీజేపీకి పెద్దగా బలం లేదంటున్నారు. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమే. ఆయన మంత్రి అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో గెలిస్తే కిషన్ రెడ్డి పలుకుబడి పెరుగుతుంది. ఓడిపోతే మంత్రి పదవి ఇచ్చినా పార్టీకి ఉపయోగం లేదన్న సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికే కేంద్ర నిధులపై హరీష్ విసిరిన సవాల్కు బీజేపీ నేతలు జవాబివ్వలేదు. బీజేపీ నేతలు జనంలోకి వెళ్లడం కంటే మీడియా, సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారన్న అభిప్రాయం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రచారం కూడా టీఆర్ఎస్ కు పోటా పోటీగానే ఉంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రచారం కాకరేపుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ప్రచారాన్ని ఆయన కింది స్థాయి వరకు తీసుకువెళ్లగలిగారు. ఆయన సభలకు జనం బాగానే హాజరయ్యారు. పైగా దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో మచ్చలేని నేతగా పేరుంది. ఆశానుభూతితో పాటు పార్టీ కేడర్ దన్ను కూడా శ్రీనివాసరెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే ఇక తెలంగాణలో ఆ పార్టీ ప్రభంజనం ప్రారంభమైనట్లే లెక్క. ఓడిపోతే అది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి మరో అప్రతిష్ట. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలతో పాటు భార్య పోటీ చేసిన ఉప ఎన్నికలలో పార్టీని గెలిపించలేని నేతగా అపవాదు మూట కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా ఓడిపోతే ఆయన పదవికి ఎసరు తప్పదు. ఇప్పటి వరకు ఉన్న ప్రచార సరళి చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇటీవల డబ్బుల పంపిణీ వ్యవహారం రచ్చకావడంతో ఆ 2 రోజుల వాతావరణం టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ అన్నట్లు కనిపించిందని రాజకీయ విశ్లేషకుల అంచనా.